ప్రైజ్ ది లార్డ్. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. యెషయా 43:2 ఈ వాక్యభాగము మనకు కనబడుతుంది. ఇది అబ్రహాము సంతానమైన ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఇది ఒకటి. భూలోకంలో ఉన్న సమస్త జనములన్నింటిలో నుండి ఇస్రాయేలీలను దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా ఎంచుకున్నాడు. తాను ఏర్పరచుకున్న తన ప్రజల పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలను చేస్తూ వచ్చాడు. ఇస్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడుగా, దేవుని చేత ఈ లోకానికి పంపబడిన రక్షకుడుగా వారు అంగీకరించలేదు. మాటిమాటికి అర్పించబడే కోడల రక్తంతో కాక పరిశుద్ధాత్మతో నిర్మించబడిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన రక్తంతో సర్వమానవులను విమోచించటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపాడని ఈ సత్యమును ఇస్రాయేలీలు నమ్మకపోబట్టి వారి అవిధేయత వలన వార్త అన్యులమైన మన యొద్దకు వచ్చింది. ఇస్రాయేలీలు శరీర సున్నతిని బట్టి వారు దేవుని ప్రజలైతే, మనము ఆత్మను బట్టి ఆత్మసున్నతి కలిగిన దేవుని ప్రజలము. దీనిని బట్టి ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానములు మనవిగా చేయబడ్డాయి, మన జీవితాలలో నెరవేర్చబడుతున్నాయి. ప్రతి న్యూ ఇయర్ రోజున నేను దేవుని వాగ్దానం అడుగుతాను, తీసుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు నియమించిన దినములలో, సంవత్సరములలో నేను అడుగు పెడుతున్నాను కాబట్టి నేను ప్రయాణించే మార్గంలో నాకు విజయం రావాలి, క్షేమం కలగాలి అని. ఒక న్యూ ఇయర్ రోజున నాకు ఒక వాగ్దానం వచ్చింది, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుల్లి పారవు అని. దానిని చూడగానే నేను నా కుమార్తెలతో చెప్తూ వచ్చాను, ఈ ఇయర్ నన్ను ఎవరు ముంచాలని ప్రయత్నం చేస్తారు అని. నా కుమార్తెల దగ్గర నా విశ్వాసం ప్రకటించాను, కానీ నా హృదయంలో ఒక అశాంతి ఏర్పడ్డాది. అప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాను, నాకు వెంటనే ఈ వాక్యము, ఈ వాగ్దానం గురించి నాతో మాట్లాడు దేవా అని. ఆ న్యూ ఇయర్ రోజున ఒక దైవజనుని వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వచ్చాడు. పేతురు నీటి మీద నడిచేటప్పుడు తన దృష్టి అంతా దేవుని వైపు పెట్టినప్పుడు తాను నీటి మీద నడవగలిగాడు. పేతురు దేవుని మీద కాకుండా పరిస్థితుల వైపు చూచినప్పుడు తాను నీటిలో మునిగిపోసాగాడు. పేతురు మునిగిపోతున్నా మునిగిపోకుండా పేతురు చేయిని పట్టుకున్న దేవుడు నిన్నును పట్టుకుంటాడు, నిన్ను మునిగిపోనివ్వడు అని ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయం నిండా సమాధానంతో, ఆనందంతో నిండిపోయింది. ఆ ఇయర్ నా బంధువుల ద్వారా నేను మునిగిపోయే పరిస్థితులు నాకు వచ్చాయి, కానీ నేను మునిగిపోకుండా దేవుడు తన వాక్యం ద్వారా, దైవజనుని వర్తమానం ద్వారా నాలో విశ్వాసమును పెంచి లోతైన నది అనే పరిస్థితుల కంటే ఎక్కువగా చాలా ఎత్తులో నన్ను ఉంచాడు. యేసు రక్తంతో కడగబడిన నిబంధన ప్రజలము మనము కాబట్టి దేవుని వాక్కు, దేవుని వాగ్దానాల ద్వారా మన జీవితాలలోనికి వచ్చే నదులలాంటి పరిస్థితులను, మానవులను మనము జయించగలము. ప్రియా దేవుని బిడ్డ, నీ వ్యాధులు, నీ శ్రమలు, నీ సమస్యలు నీ జీవితంలోకి నిన్ను ముంచివేయాలని వచ్చే ప్రతి పరిస్థితిలో దానికి నిన్ను అందనంత ఎత్తులో ఉంచే దేవుని వాక్యమును, దైవజనుల వాక్కును, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వాగ్దానమును నీవు విశ్వసించగలవా? నీ తీర్మానం ఏమిటి?